నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు నకిరేకల్ సెంటర్లో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు పలికి పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి దైల రవీందర్ ఈ రాస్తారోకోలో సిపిఐ నుండి కందల ప్రమీల, మర్రి వెంకటయ్య, ఆదిమల సుధీర్, వంటపాక వెంకటేశ్వర్లు, రాచకొండ వెంకన్న, చిగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి యూసఫ్, ఎండి రియాజ్ ఖాన్, ప్రమోద్ కుమార్, పందిరి సతీష్, మహిళలు, రైతులు, రైతు సంఘాలు పాల్గొన్నారు। నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు గత 40 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చి అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు నకిరేకల్కు సంబంధించిన వ్యవసాయ మార్కెట్లో మిగతా ఐకేపీ మరియు పిఎస్ సెంటర్లో నెలకొందని సందర్భంగా తెలియజేస్తూ, గత కొంతకాలంగా వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లు గత 20 రోజుల క్రితం ప్రారంభించి తీసుకునే క్రమంలో తేమ తాలు అన్నటువంటి సాకు చూపిస్తూ జాప్యం చేస్తూ రైతు కొనుగోలు విషయంలో తీవ్ర ఇక్కట్లు పాల్చినటువంటి పరిస్థితి ఈరోజు నకిరేకల్ సంబంధించినటువంటి ఈ యొక్క రైతు కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి। దీనికి తోడు రైతుకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అకాల వర్షాలతోటి మొత్తం కూడా ఈరోజు ఉన్న మ్యాచర్ దేవుడికి మొత్తం తడిసి ధాన్యం ముద్దయి మొత్తం కూడా మొలకెత్తినటువంటి పరిస్థితి ఈరోజు నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో మిగతా ఐకేబీ పిఎస్ సెంటర్లో ఉన్నది। దీని పట్ల ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు। మేము ఒకటే కోరేది, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే కోరుతున్నాం, తడిచిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యానికి రైతుకు బేషరతుగా గిట్టుబాటు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని। ఏమంటారు కదా, భయంగల్ల కోడట బజార్లోకి వచ్చి గుట్టుపెట్టిందట। కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ బజార్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం। అయ్యా కేసీఆర్ గారు, మీరు రండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడండి, ఒకసారి రైతు బాధ చూడండి, రైతు గోస చూడండి, రైతు ఆవేదన చూడండి, రైతు కన్నీళ్ళు చూడండి, రైతు కష్టాలు చూడండి। ఏమి ఈ కష్టాలు కన్నీళ్ళు పట్టవా? మీరు వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు। ఈరోజు నువ్వు కొనాలని ఈ కేంద్రం కొనాలని నువ్వు ఇద్దరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కూడా మీరు ఆడుతున్న డ్రామాల్లో రైతులను ఎందుకు బలిపశువులను చేసుకుంటారు? వాళ్ళ గోస అరణ్య రోదనగా ఉంది, వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు ఉసురు ఖచ్చితంగా తగులుతుంది। ఎంత ఆవేదన పడుతున్నారు, 45 రోజుల నుంచి భార్య పిల్లలు వేసి ఎండనక వాననక వచ్చి అక్కడ మొత్తం కూడా ధాన్యాన్ని ఎండబోసుకుంటూ మ్యాచర్ తీసుకొస్తే కూడా తీరా మ్యాచర్ అయిన తర్వాత కూడా ధాన్యాన్ని బస్తాల కొనుగోలు చేసిన తర్వాత కూడా మిల్లరు అక్కడ పడిన తర్వాత కూడా 2-3 బస్తాకు కింటాకు వచ్చేసి 4 కిలోలు 5 కిలోలు కటింగ్ నెపంతో రైతుకు ఒక శ్రమను దోపిడీ చేసుకున్నటువంటి పరిస్థితి రోజు జరుగుతున్న పరిస్థితి రోజు నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అన్ని మండలాల్లో రావణపేట కానీ, చిట్టాల కానీ, కేతపల్లి కానీ, కట్టంగూరు కానీ, నకిరేకల్ 6 మండలాలలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది। దీని పట్ల మేము ఒకటే కోరేది, ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా ఒక్క ధాన్య సెంటర్ని విజిట్ చేయనటువంటి ఎమ్మెల్యే ఎవరంటే చిరుమర్తిలింగయ్య। కనీసం రైతుల ఇబ్బందుల్ని కోసని కనీసం వాళ్ళకి జరుగుతున్నటువంటి బాధలో ఒక మిల్లర్తో జరుగుతున్న పరిస్థితి ఈరోజు నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అన్ని మండలాల్లో రావణపేట కానీ, చిట్టాల కానీ, కేతపల్లి కానీ, కట్టంగూరు కానీ, నకిరేకల్ 6 మండలాలలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది। దీని పట్ల మేము ఒకటే కోరేది, ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా ఒక్క ధాన్య సెంటర్ని విజిట్ చేయనటువంటి ఎమ్మెల్యే ఎవరంటే చిరుమర్తిలింగయ్య। కనీసం రైతుల ఇబ్బందుల్ని కోసని కనీసం వాళ్ళకి జరుగుతున్నటువంటి బాధలో ఒక మిల్లర్ తోటి కానీ, ఒక లారీ అసోసియేషన్ తోటి కానీ, డిఎంసీఎం సప్లైస్తో కానీ, సివిల్ సప్లైస్ డిఎస్ఓతో కానీ, జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లైస్తో కానీ, తహసీల్దార్లతో కానీ, డిటీ సివిల్ సప్లైస్తో కానీ ఇంతవరకు వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి అధికారులతో కానీ ఇంతవరకు కూడా ఒక్క రివ్యూ నిర్వహించినటువంటి ఎమ్మెల్యే అంటే చిరుమర్తి లింగయ్య। మేము లింగయ్య గారు మేము అడుగుతున్నాం, మేము వేసిన ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే అయినావు, మేము 3.5 లక్షల నుంచి 4 లక్షలు జీతం ఇస్తున్నాం, మా కోసం నువ్వు పనిచేయాలి, ఎక్కడ పని చేస్తావు చూపి, నువ్వు రైతు గోసపడుతున్నావు ఈరోజు ఎక్కడ, ఈరోజు ఈ నకిరేకల్ నియోజకవర్గాల్లో ఎక్కడ నువ్వు పోయి ఈరోజు సందర్శించినావు, ఎక్కడ రైతుకు బాధలో కష్టాల్లో కన్నీళ్ళు ఎక్కడ పాలు పంచుకున్నావు చూపి। ఇప్పటికైనా చిరుమర్తి లింగయ్య గారు మేము కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, నువ్వు తక్షణమే బయటకు వచ్చి రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర నువ్వు ఇప్పియాలని చెప్పేసి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం। లేని పక్షంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని త్వరలో ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా వెంకటరెడ్డి సార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సార్ను కూడా పిలిపించి రైతుల గోసను మొత్తం కూడా చూపించి వారికి న్యాయం జరిగే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే గిట్టుబాటు ధర 1960 రూపాయలు రైతుకి ఇవ్వాలని కోరుకుంటూ మరియు రైతుకు కింటా కూడా బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన।